సత్యా, కమాన్, సిక్స్ అవుతుంది, లేచి వర్కౌట్ చేయి. బేబీ ఇంకొంచెం సేపు పడుకుంటా ప్లీజ్. అదేం కుదరదు, లేచి వర్కౌట్ చేయాలి. కమాన్ గెటప్ గెటప్ గెటప్. బేబీ ఇప్పుడు ఎందుకు నాకు వర్కౌట్? చూడు నాకు పొట్టు కూడా లేదు. ప్లీజ్ బేబీ, పాప పాపం కదా, ఇంకొంచెం సేపు పడుకుంటా ప్లీజ్. నీకు ఇలా కాదు నిత్య, పడుకుంది చాలు, లే ఇంకా. ఒకటి, మూడు, పది. చూడు బాబే ఎంత ఫిట్ అయిపోయాను. ఇలా రోజు చేస్తే మేరీ కమ్ అయిపోతానేమో బాబీ. వేషాలు వేయకు, వచ్చి చెయ్యి. చాలే బేబీ, ఇదేమన్నా బూస్టా? ఎంత తాగితే అంత బలం రావడానికి. అసలు తినడం ఎందుకు? ఇలా కష్టపడి వర్కౌట్ చేయడం ఎందుకు? అసలు మనం ఎంత తిన్నా ఇలాగే ఫిట్ గా ఉండిపోతే ఎంత బాగుంటుంది బేబీ. ఈ వేషాలకి ఏం తక్కువ లేదు కానీ. ఏంటి పొద్దున్నే అంతలా ఆలోచిస్తున్నావు? బ్రేక్ఫాస్ట్ లో నాటుకోడి విత్ చిట్టుగారి తిన్నా, పాయా సూప్ విత్ దోశ తిన్నా అని ఆలోచిస్తున్నా. నువ్వేమంటావు? ఇప్పుడేగా వర్కౌట్ చేసింది, మళ్ళీ హెవీ మీల్ అంటావు? నో వే. ఏం తింటావో చెప్పు. ఇడ్లీ? ఇడ్లీయా, పేషెంట్స్ తింటారు. దోశ విత్ చట్నీ? యాక్. చపాతి? నువ్వెప్పుడు చూడు ఇలానే చేస్తావు. నేను వెళ్ళి మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని వస్తా. రోజులాగా ఏదో గట్టి కాకుండా మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తే అదే హ్యాపీరా బాబు. దిస్ ఈజ్ అవర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఎలాగో లేదు, కనీసం టీవీలో కూర్చుండివా. నువ్వెన్ని ఏమన్నా నేను మటుకి లెక్కిస్ తినిస్తా. నిత్య, అది రాత్రిది. రొమాంటిక్ ఫీలా? నీ గురించి నాకు తెలుసు, అందుకే నేనే లంచ్ ప్రిపేర్ చేసా. చేయదులో ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఎప్పుడు చూడు ఆకులు అలుములు, ఆకులు అలుములు. ఏ జన్మలోనే ఏదో పాపం చేసుంటాను, అందుకే ఏ జన్మలో సన్యాసకాన్ని సన్యాసగా మిగిలిపోయాను. ముద్దు ముచ్చట కావాలా బాబోయ్? ఇప్పుడు మళ్ళీ ఏ కాకరకాయ చూసిస్తావో నాకొద్దు బాబు, నేను వెళ్ళిపోతున్నా. హే నిత్య, ఆగు. ఆ నాన్న,
డబ్బులు వేసాను వాడుకోండి. ఆ అమ్మనికి జాగ్రత్త అని చెప్పు. ఆ సరే పెడే పెడే. బాగా ఆకలేస్తుంది, ఏం చేద్దాం? దగ్గరలో ఎవరు ఉన్నారు? ఆ ఇది ఇక్కడే ఉంటుందిగా, దీనికి ఫోన్ చేద్దాం. ఎదువేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు? హలో నిత్యా, అసలు సిగ్గుందా అనే నీకు? ఫ్రెండ్గా ఒకడున్నాడు, పక్క పక్కనే ఉంటున్నామని ఎప్పుడన్నా ఫోన్ చేసావా? సింగిల్ గాని ఒక్కని పట్టించుకోవు, కనీసం లంచ్ కి పిలుద్దామను లేదా నీకు? అరే ఒకసారి ఉంటావన్నమాట, మాట్లాడు. నువ్వు మా సింగిల్ వాళ్ళ కష్టాలు నీకేం తెలుసమ్మా? నేను ఇప్పుడు వస్తున్నాను, లొకేషన్ పెట్టు, లంచ్ రెడీ చేయి, ఫోన్ పెట్టే. నీ కర్మ చావు. నేనొచ్చేసా, స్టార్ట్ చేద్దామా? హ్యాబిట్ బ్రో. ఇదేంటి నల్లగా ఉంది, ఆకులున్నాయి, కోరేది ఏంటి? వండడం మర్చిపోయావా? ఆ పదార్థం ఏంటి బ్రో? ఇట్స్ మిల్లెట్ బ్రో. సావే బ్రో, దుంపలు, బ్రెడ్, క్యారెట్, కీర, టమాటోలు, గ్రేప్స్, మనుషులు తినే తప్ప మిగతా ఉన్నాయి కదా. లంచ్ అన్నారు, మాట్లాడొద్దన్నా? లేదా తినరా? ఫుడ్ తిను, పెట్టుకుని తిను. ఏంటి నేను తిన్నా? అమ్మో నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. అమ్మ బాబు వేసుకపోయాను. ఇక్కడికి రమ్మన్నావు? ఏం లేదు, ఒక్కదాన్నే ఉన్నాను, అందుకే రమ్మన్నాను. కాల్ చేసి రమ్మనేసరికి ఏమైందో అని టెన్షన్ పడ్డా. అలా ఏం లేదు, ఏదైనా ఆర్డర్ చేసావా? సరే అయితే, వెయిటర్ ఒక వెజ్ మంచూరియా, ఒక ప్లేట్ లెగ్ పీస్, ఒక బిర్యానీ, ఇంకా ఇవి తీసుకొచ్చేసి ఇంకా. ఓకేనా? ఓకే. ఏంటే నీకేమైనా పిచ్చా, అన్న ఆర్డర్ చేసావేంటి? నువ్వు కంగారు పడు, అవన్నీ నాకే. నువ్వెప్పుడైనా ఆకలితో ఉన్న సింహాన్ని చూసావా? ఎప్పుడు చూస్తావు? ఒక జ్యూస్. ఎంత చేసావని తెలిస్తే మీ ఓడి చేతిలో నువ్వు ఫినిష్. అందుకనే గనని తీసుకొచ్చింది, ఏదైనా ఉంటే నీ మీద తోసిస్తా. నాకే పెట్టావా ఇంకా? అంతేగా మరి, ఇంకేమైనా తింటావా? ఇంకేమొద్దు, పద వెళ్దాం, పద. నువ్వేం చెప్పుకో, నాకు అర్థమైంది, ఇన్ని తిన్న తర్వాత ఫైనల్గా పానీపూరి కూడా అంటావు, పద. ఏదో తినేశాను కానీ ఇప్పుడు తెలిసిందంటే నా పని అంతే. Thank you.
హాయ్ బేబీ. యా, ఐ విల్ కాల్ యూ బ్యాక్. హే, ఏంటి ఇంత లేట్ చేసినావు? కాల్ కూడా అటెండ్ చేయలేదు. సరే పద, డిన్నర్ చేద్దాం. బిర్యానీ తిన్నావు కదా అర్జున్? నేనేం చెప్తున్నానో ఒకసారి విను. ఏం చెప్తావు? ఎన్నిసార్లు చెప్తావు? చెప్పిన ప్రతిసారి ఇదే రిపీట్ అవుతుంది. విని విని నాకు విసుకొస్తుంది. నేను చేసింది పెద్ద నేరమేం కాదు అర్జున్. ఇలా తినడానికి కూడా లిమిట్స్ అంటే నా వల్ల కావట్లేదు అర్జున్. అరే, మనం చూస్తూనే ఉన్నాం, కరోనా వచ్చి ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు ఏస్తో సంబంధం లేకుండా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇలా గ్యారంటీ లేని లైఫ్ కోసం నచ్చింది కూడా చేయొద్దంటే చాలా కష్టం అర్జున్. అందుకే కదా నేను చెప్తున్నా హెల్దీగా ఉండాలని. ఏ సెకండ్ ఏం జరుగుతుందో తెలియని లైఫ్ కోసం ఎన్ని రిస్ట్రిక్షన్సా. ఇవన్నీ వద్దు అర్జున్. ఐదర్ నువ్వు మారాలి లేదా నేను మారాలి. ఇలా గొడవలు నీకు నాకు మంచిది కాదు. నువ్వే డిసైడ్ చేసుకో. నీకు నచ్చినట్టుండు, కానీ ఇలాగే మెయింటైన్ చేస్తావని నాకు ప్రామిస్ చేయి. ఒకసారి నుంచు నీ మీద ప్రామిస్. పాస్తా, ఓట్స్, చికెన్ బిర్యానీ, మిల్లెట్స్, పానీపూరి, వాటర్మెలన్. మీరేంటి మమ్మల్ని చూస్తున్నారు ఇంకా? మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హే, సారీ సారీ, బాగా లేట్ అయినట్టుంది. ఇట్స్ ఓకే. ఏంటి, ఏదో చెప్పాలన్నా? నీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. భయ్యా, వాటర్ బాటిల్. సరే, నువ్వు చెప్పు, నువ్వు చెప్పు. ఇంట్లో. హే, నువ్వేమైనా తిన్నావా? ఒక వెజ్ పిజ్జా, ఒక చికెన్ 65. ఇంకా మీ రెస్టారెంట్లో ఏది ఫేమస్ ఉంటే తీసుకొచ్చేయండి.